మిమ్మల్ని ఎవరు తీయమన్నారండి? 50 కోట్లు రెమ్యునేషన్ ఎందుకు తీయమన్నారు? నేను సినిమా క్వాలిటీ కోసం అడగట్లే, రెమ్యునేషన్ కోసం అడుగుతున్నా. 50 కోట్ల రెమ్యునేషన్ మీరు ఎందుకు ఇచ్చారు? మీరు క్వాలిటీ కోసం బాహుబలి చేశారు, లేకపోతే 3RR చేశారు, అది క్వాలిటీ. క్వాలిటీ కోసం చేస్తే అదొక హిస్టారికల్ మూవీ అవుతుంది. మన ఈరోజు మొత్తం టోటల్ ప్రపంచంలోనే ఇండియాలోనే 1 ఇస్ బాహుబలి ఉంది. అలా అలాంటి మూవీస్ చేసేటప్పుడు మనం కూడా దానికి ఎంకరేజ్ చేయాలి. మీరు రెమ్యునేషన్ 50 కోట్లు, 70, ఒక్క సినిమా హిట్ అయితే ఆ వ్యక్తికి 5 కోట్లు కొత్తగా వచ్చిన హీరోకి, అలాగే మొత్తం టోటల్గా ఒక 4 సినిమాలు అయితే 40 కోట్లు 30 కోట్లు అంటే ఎలా వెళ్ళిపోతుంది? మీరు చిన్న సినిమాకు కూడా, మీరు లాస్ట్ టైం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాని సినిమా 100 రూపాయలు ఎక్కువ, ద సర్వానంది అని 150 రూపాయలు టికెట్ పెట్టారండి. 150 రూపాయలు టికెట్ పెట్టి ఇష్టం వచ్చింటే జనాలు ఏమంటారండి? అర్థం చేసుకోవాలి కదా అందరూను. మరి దాన్ని వెళ్ళకుండా మరి ఓటీటీకి అలవాటు పడిపోతే ఏం అలవాటు పడిపోతారండి? ఇప్పుడు పెద్ద సినిమా పవన్ కళ్యాణ్ గారిది అని పెట్టారు, చిరంజీవి గారిది అని పెట్టారు, లేకపోతే బాలకృష్ణ గారిది అని పెట్టారు. అంటే పెద్దవాళ్ళకి ఒక 5 రూపాయలు ఒక రేట్లు పెడితే బాగుంటుంది కానీ చిన్న సినిమా పెద్ద సినిమా ఏం దొరుకుతుంది? అది రేట్లు పెట్టేశారు. ఒక్కొక్క సినిమాకి అయితే చెప్పొద్దండి, 500 తెచ్చారండి, 1000 రూపాయలండి. ఇది అన్యాయం కాదా? మరి గవర్నమెంట్ చూస్తూ ఊరుకుంటుందా? మీరు తెచ్చింది ఎక్కడ? ఈ జీవో ఎందుకు వచ్చింది? మీరు 1000 రూపాయలు 500 ఎక్కడ తెచ్చారో అక్కడే ప్రాబ్లం వచ్చింది. కనుక ఈరోజు పేద ప్రజలకు, ప్రేక్షకులకు, మన ఫ్యాన్స్ అందరూ కూడా ప్రజలే, ప్రజలకు అందుబాటులో ఉంది. మనందరూ సినిమాలు రిలీజ్ చేయండి. మీరు గవర్నమెంట్ని తిట్టడం, ఎవరితో తిట్టించడం కరెక్ట్ కాదు. పొలిటికల్ ఎంటర్ చేయడం కరెక్ట్ కాదు. మీరు పొలిటికల్ ఎంటర్ చేస్తే మేము ఎంటర్ చేస్తాం, అది కరెక్ట్ కాదు. అది గవర్నమెంట్ని మీరు అడగండి. గవర్నమెంట్ మనం అడిగి మన ప్రాబ్లం ఏంటో మన ఇప్పటికొచ్చి మీరు లెటరే పెట్టలేదు. ఇప్పటికొచ్చి మీరు జియో 35 మీద మాకు ఇది ప్రాబ్లం ఉందని అడగలేదు. మీరు అడిగారు ఎవరన్నా? మీరు అడగకుండా ఈరోజు మరి ఎందుకు ఈరోజు మనం బయట సినిమాలు ఆపుకుంటూ వెళ్తున్నాం? దాని ఆన్సర్ చెప్పాలి ఎవరైనా సరే.